పెద్దపల్లి నందన గార్డెన్ లో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం. 11 డైరెక్టర్ పదవులకు 20 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ధృవీకరించిన అధికారులు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు. సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. గృహజ్యోతి పథకానికి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రానికి బ్రేక్. పెద్దపల్లి పట్టణంలో రోడ్డు పక్కనే ఫౌంటైన్, వృధాగా పోతున్న మంచినీరు. వేమునూరు ఇంటెక్ పంపు హౌజ్ ను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య వివాదం. ధర్మారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జూలపల్లిలో శివం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల యువ ఉత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండర్ ఆఫ్ ప్రీటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు. రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీఓ. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో గల నర్సరీలలో 364,000 మొక్కలను పెంచుతున్నట్లు తెలిపిన పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు.